సార్ మీ విద్యాభ్యాసం అంతా ఎక్కడ కొనసాగింది సార్? నా విద్యాభ్యాసం అంతా కూడా మా ఊర్లో అమదాలవల్ సార్. తొగరాం అనేది ఇక్కడ దగ్గర 5-6 కిలోమీటర్స్ ఇక్కడ ఉంది. చూసాం, వచ్చేదాం చూసాం. అయితే అక్కడే నేను అక్షరాభ్యాసం అక్కడే. ఓకే. ఆ తర్వాత ఏమిటంటే మా పెదనాన్నగారు సిబిఆర్ చౌదరి గారు అని, ఇప్పుడు మా జిల్లా పరిషత్ చైర్పర్సన్ హస్బెండ్ ఉన్నారు చౌదరి బాబుజీ గారు అని, వాళ్ళ ఫాదర్ కూడా ఎమ్మెల్యే, ఎక్స్ఎమ్మెల్యే, వాళ్ళ బ్రదర్ అనమాట. ఈయన కోఆపరేటివ్ సబ్ రిజిస్ట్రార్గా చేస్తుండేవాళ్ళు. వారికి పిల్లలు లేరు కాబట్టి చదువుకునేటప్పుడు పిల్లలు మమ్మల్ని ఆయన ముద్దుగా మమ్మల్ని అందరిని అక్కడ పెట్టి చదివించారు. అది సో ఆ ప్రయత్నంలో ఆయన ఎక్కడ ట్రాన్స్ఫర్ అయితే మేము అక్కడికి వెళ్ళిపోతుండేవాళ్ళు. ఆ ప్రయత్నంలో కోటబొమ్మాళ్ళలో ఎలిమెంటరీ ఎడ్యుకేషన్, టెక్కలిలో స్కూల్ ఎడ్యుకేషను, శ్రీకాకుళంలో స్కూల్ ఎడ్యుకేషను, అలాగే ఇంటర్మీడియట్టు శ్రీకాకుళం, డిగ్రీ శ్రీకాకుళం. డిగ్రీ నేను అసంపూర్తిగా విడిచిపెట్టేశాను. ఏ గ్రూప్ సార్? డిగ్రీ ఏ గ్రూప్లో అసంపూర్తిగా? నాదా హెచ్ఈసి, హిస్టరీ ఎకనామిక్స్ కామర్స్. అంటే అది ఇంటర్మీడియట్కి వస్తుంది, డిగ్రీ హెచ్ఈపి ఉంటుంది, ఈహెచ్పి, ఎకనామిక్స్ హిస్టరీ పాలిటిక్స్, ఈహెచ్పి ఉంటుంది. అది నాది డిగ్రీలో. ఇంటర్మీడియట్ ఏమిటంటే నాది సిఈసి. ఓకే ఓకే. కామర్స్ ఎకనామిక్స్ సివిక్స్ సివిక్స్ ఇంటర్లో. ఎందుకు మళ్ళీ అలా డిగ్రీలో అలా? కాకపోతే నేను బీకామ్లో ఫిజిక్స్ చదవలేదు. నేను చాలామంది టీడీపీలో ఉన్న మేధావుల మాదిరిగా బీకామ్లో నేను టీడీపీ చదవ, ఇది ఫిజిక్స్ చదవాల. ఇంటర్లో సిఈసి, డిగ్రీలో హెచ్ఈపి, హిస్టరీ ఎకనామిక్స్ పాయింట్. హిస్టరీ మీద అంత ఇంట్రెస్ట్ అట్లా వెళ్ళిపోయారు మళ్ళీ కామర్స్ నుంచి? లేదు, నాకు అప్పట్లో స్పోర్ట్స్ మెన్గా ఉండేటప్పుడు అటు బాగా నేను అటు, అందుకే ఈ స్పోర్ట్స్ పార్టిసిపేషన్కి నేను నేషనల్స్ వీటికి వెళ్ళేటప్పుడే ఈ ఎగ్జామినేషన్స్ ఎగ్గొట్టేయాను. వెయిట్ లిఫ్టింగ్, బాడీ బిల్డింగ్ నేషనల్కి ఎన్నిసార్లు వెళ్ళారు సార్ మీరు? నేను స్టేట్కి 1-3 సార్లు వెళ్ళాను, నేషనల్స్కి నేను 2 సార్లు వెళ్ళా. ఓకే. ఆ తర్వాత ఇక్కడ డిస్ట్రిక్ట్లో నేను 3 టైమ్స్ మిస్టర్ శ్రీకాకుళం టైటిల్ విన్నర్ని. ఓకే. మిస్టర్ ఆంధ్రాగా కూడా నేను స్టేట్లో ఇదయ్యాను. తర్వాత నేషనల్స్ ప్లేసెస్ అవి. స్పోర్ట్స్ కోటాలో మీకు గవర్నమెంట్ జాబ్ వచ్చి ఉండాలి. నేను పోలేదు కదా. వచ్చిందా? నేను పోవాలనుకోలేదు. పోవాలనుకోలేదా? మా నాన్నగారు నేను ఐపీఎస్ చేయమని ప్రెషర్ చేసేవాళ్ళు, బట్ ఐ సెడ్ నో, నేను ఎమ్మెల్యే అవుతానన్నాను. ఎందుకు అంత? మా పెదనాన్నగారు ఎమ్మెల్యేగా ఉండటం మూలంగా, మా చిన్నాన్నగారు ఆయన జిల్లా పరిషత్ వైస్ చైర్మన్గా, ఇప్పుడు మా చిన్నాన్నగారు అబ్బాయే, అబ్బాయి వైఫే ఇక్కడ మున్సిపల్ చైర్పర్సన్, టీడీపీ మున్సిపల్ చైర్పర్సన్. అయితే ఇక్కడ మేము మెజారిటీ కౌన్సిలర్స్ గెలుచుకున్న ఎమ్మెల్యేలు ఆప్షన్తో జంప్. తర్వాత ఇక్కడ కాంగ్రెస్ 3 కౌన్సిలర్స్ ఏమిటంటే వాళ్ళకి సపోర్ట్ చేయడంతో దాని మీద మా చైర్పర్సన్ ఇక్కడ పోయింది, మెజారిటీ గెలిచినా కూడా టెక్నికల్ ఫ్లాలో ఇవన్నీ ఎగిరిపోయినాయి. అది ఇక్కడ చైర్పర్సన్గా కూడా మా చిన్నాన్నగారు కోడలే, అంటే మా తమ్ముడు భార్య. నేనేమంటున్నానంటే ఆ పరిస్థితుల్లో స్పోర్ట్స్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసి, పాలిటిక్స్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసి, విద్యార్థి దశ నుంచి కూడా నేను విద్యార్థి దశలోనే కాలేజీ యూనియన్ చైర్మన్గా, సెక్రటరీగా ఇట్లా విద్యార్థి దశ నుంచి డిఫరెంట్ పొజిషన్స్లో వచ్చాను. అది తర్వాత డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ కౌన్సిల్ సెక్రటరీగా. నెక్స్ట్ నేను 1983లో ఇదైన తర్వాత శాప్ వైస్ చైర్మన్గా, శాప్ చేశాను, శాప్ వైస్ చైర్మన్గా చేశాను. రామారావు గారు సీఎం గారు చైర్మన్, మోహన్ గారు నా ఎగ్జాక్ట్లీ, అది నేను శాప్ వైస్ చైర్మన్గా చేశాను. వైస్ చైర్మన్ ఆ తర్వాత గెలిచిన తర్వాత గవర్నమెంట్ విప్ చేశాను. ఆ తర్వాత మళ్ళీ మే గెలిచిన తర్వాత నేను అపోజిషన్ దీనికి ఎమ్మెల్యేగా ఉన్నాను. నెక్స్ట్ గెలిచిన తర్వాత లా మినిస్టర్గా కంటిన్యూస్గా నేను ఇదైనంత వరకు ఈ ప్రస్తావన.